హలో ఎవ్రీవన్, వెల్కమ్ అగైన్. ఈరోజు నేను స్మూదీ చెప్దామని అనుకుంటున్నాను. బికాస్ సూప్ చెప్పాను, సాలడ్ చెప్పాను, సో స్మూదీస్ కూడా చెప్తే బాగుంటుంది అని. స్మూదీస్ అంటే మిల్క్ షేక్స్ లాగే థిక్గా ఉంటుంది, బట్ ద హెల్దియర్ వర్షన్ అని చెప్పచ్చు మనము. స్మూదీస్లో వీ డోంట్ యాడ్ షుగర్, వీ డోంట్ యాడ్ హనీ. ద న్యాచురల్ థింగ్స్ ఏవైతే ఉంటాయంటే ఫ్రూట్స్ ఒకటి, వెజిటబుల్స్ ఒకటి, వాటిలో ఉన్న స్వీట్నెస్తోనే మనకి స్మూదీలో ఉన్న స్వీట్నెస్ వచ్చేస్తుంది. సో చాలామందికి ఒక మిత్ ఉంటుంది ఏంటి అని అంటే, వెజిటబుల్స్ ఉంటాయి బాబోయ్ అవి చేదుగా ఉంటాయేమో, అవి ఇలా ఉంటాయేమో, అలా ఉంటాయేమో. అస్సలు ఏమీ ఉండదు. స్మూదీస్ ఆర్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. అండ్ ఇప్పుడు నేను చెప్పే స్మూదీ వచ్చేసి ఇట్స్ అ డీటాక్స్ స్మూదీ. అంటే ఇట్ విల్ క్లీన్ యువర్ టాక్సిన్స్ ఫ్రమ్ యువర్ బాడీ. ఈ యొక్క స్మూదీ యూ కెన్ హ్యావ్ 3 times ఇన్ అ వీక్. అంటే జనరల్గా కూడా ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ అ నార్మల్ డైట్ ఆల్సో, ఎప్పుడు అంటారు కదా వారంలో ఒకరోజైనా మనం కొంచెం పస్తులు మన బాడీకి, బాడీని అంటే కొంచెం మనము తక్కువ తినేటట్టు చేయాలంట. సో అటువంటప్పుడు ఏం చేయొచ్చు అంటే, మనము ఈ స్మూదీస్ తాగామనుకోండి మనకు ఆకలి వేయదు. ఇట్ విల్ గో అండ్ క్రియేట్ అ నైస్ ప్లేస్ ఇన్ యువర్ స్టమక్ వేర్ ఇట్ విల్ ఫిల్ కంప్లీట్లీ అండ్ మీకు ఆకలి ఉండదు. సో ఈరోజు మనం చేసేది ఏంటి, బెర్రీస్ స్మూదీ, బెర్రీస్ డీటాక్స్ స్మూదీ అన్నమాట. బెర్రీస్ డీటాక్స్ స్మూదీకి కావలసిన పదార్థాలు, ఒక గ్లాస్ స్మూదీకి 3 big strawberries, చిన్నవి అయితే దానికి డబుల్ అవుతాయి అంటే 6 తీసుకోవచ్చు, 1 apple, 10 to 12 big leaves ఆఫ్ స్పినచ్ ఆర్ పాలక్, 1 cup చిల్డ్ వాటర్. స్ట్రాబెర్రీస్ దే ఆర్ వెరీ గుడ్ ఫర్ హెల్త్, దే హ్యావ్ సి విటమిన్, ఇట్ ఈస్ యాంటీ క్యాన్సర్, అందరికీ తెలుసు. ఎనీ ఫ్రూట్ ఆర్ వెజిటబుల్స్ విచ్ ఇస్ రెడ్ అండ్ ఆరెంజ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్, అది గుర్తుపెట్టుకోండి, బేసిక్. ఓకే, స్పినచ్ వచ్చేసి ఇంతకుముందు కూడా నేను సూప్లో చెప్పాను వాటి క్వాలిటీస్ ఏంటని, 95% వాటర్. సో దాని మూలాన మీకు స్పెసిఫిక్గా మీరేంటి ఒళ్ళు పెట్టేది ఏమీ లేదు. ఓకే, యాపిల్ యూ నో ఎవ్రీ వన్ నోస్ యాపిల్ అ డే కీప్స్ అ డాక్టర్ అవే అనేసి అంటారు కాబట్టి, యాపిల్ ఎంత మంచిది ఎంత హెల్దీ అనేది కూడా అందరికీ తెలుసు. సో చిన్ని చిన్ని విషయాలతోనే మనము వీ కెన్ ఫ్లష్ అవుట్ ఆల్ ద బ్యాడ్ థింగ్స్ ఫ్రమ్ అవర్ బాడీ అన్నది మనకి తెలుస్తుంది. సో ఎలా ఏంటి అన్నది మనం ప్రాసెస్ చూద్దాం. ఓకే, ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా 1 glass క్వాంటిటీకి అనమాట నేను చెప్పేది. సో ఇవన్నీ కూడా మీరు 2-3 glasses చేసుకోవాలంటే యూ కెన్ డబుల్ అప్ ది క్వాంటిటీస్. ఫస్ట్ మనము ఈ పాలక్ తీసుకున్నాం కదా, రఫ్లీ చాప్ చేసుకుంటే చాలు, మనం ఏమి ఇదిగా చాప్ చేయక్కర్లేదు, రఫ్గా చాప్ చేసుకుంటే చాలు. సో ఇది పాలక్ మనము చాప్ చేసేసుకున్నాము వాష్ చేసి, యాపిల్ని కూడా వాష్ చేసేసుకొని కట్ చేసుకోవాలి. మధ్యలో ఈ కోర్ తీసేయాలి. దీనిలో మనము అడిషనల్ షుగర్ కానీ అలాంటివి కానీ హనీ కానీ ఏమీ వేయము, బికాస్ దీస్ ఆర్ డైట్ రెసిపీస్. సో ద న్యాచురల్ స్వీట్ ఏదైతే ఉందో అది మనం వాడే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ నుంచే వస్తుందన్నమాట. సో దీన్ని కూడా రఫ్గా చాప్ చేసేసుకుందాం యాపిల్ని. స్ట్రాబెర్రీస్ కూడా కడిగి పెట్టుకున్నాను, ఈ పైన టాప్ తీసేయాలి. సో యువర్ బెర్రీస్ ఆర్ ఆల్సో రెడీ. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుంటాము, దీంట్లో పాలక్ ఆర్ స్పినచ్, యాపిల్ అండ్ స్ట్రాబెర్రీ. దీనిలో మనము 1 cup వాటర్ యాడ్ చేసుకుంటాము. చిల్డ్ వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. దట్స్ ఇట్, ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. క్లోజ్ ద మిక్సీ జార్. ఇట్స్ డన్. స్మూదీని మనం ఏమి స్ట్రెయిన్ చెయ్యము, దానిలో ఇంకా దానిలో ఉండేవన్నీ పోతాయి కాబట్టి వీ డోంట్ స్ట్రెయిన్ ద స్మూదీ. సో ద బెర్రీస్ డీటాక్స్ స్మూదీ ఈజ్ రెడీ. మీరు అస్సలు భయపడక్కర్లేదంటే, పాలక్ ఉంది కదా ఎలా టేస్ట్ అవుతుందేమో, పసర వాసన వస్తేమో, ఆకులు పచ్చిగా తినాలి తాగాలి ఇలాంటివి ఏమొద్దు. అండ్ ట్రస్ట్ మీ, యూ విల్ లవ్ దిస్ స్మూదీ. There are many more recipes, so keep watching our channel and subscribe, like and share. And please post your comments, okay? Cheers, bye-bye. ఒకవేళ మీరు నైట్ ఈరోజు పార్టీకి వెళ్ళారు, లేకపోతే డిన్నర్కి వెళ్ళారు, పెళ్ళికి వెళ్ళారు, హెవీగా తినేశారు, నెక్స్ట్ డే మార్నింగ్ మనకి తినాలంటే చాలా చిరాగ్గా ఉంటుంది, అబ్బా రాత్రి ఇంత తిన్నాను అని. సో వాట్ యూ కెన్ డూ, ఇటువంటి డీటాక్స్ స్మూదీ తాగేసామనుకోండి,
యూ నీ నాట్ హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్. ఒక డీటాక్స్ స్మూతి ఒక పెద్ద గ్లాస్ తాగేస్తే మోర్ దాన్ ఎనఫ్. ఆ రోజు మధ్యాహ్నం వరకు మీకు ఆకలేదు, బాడీలో ఉన్నది మీరు తిన్న ముందు రోజు తినేవన్నీ కూడా ఫ్లష్ అవుట్ అయిపోతాయి, దెన్ యూ కెన్ ఈట్ ఫ్రెష్లీ. ఓకే,